ఐపీఎల్ పుణ్యమా, టీమిండియాకు ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు దొరుకుతున్నారు, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్లు దొరుకుతున్నారు. ఇప్పుడు టీంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ లేకుంటే జస్ప్రీత్ బుమ్రా, ఇషన్ కిషన్ వీళ్ళందరూ ఐపీఎల్ నుంచి వచ్చిన వాళ్లే. వీళ్ళే కాదు, తెలియని టాలెంట్ ఇంకా చాలా ఉంది ఐపీఎల్లో, వాళ్ళని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. 2023 వరల్డ్ కప్ స్క్వాడ్ని సెప్టెంబర్ 27 లోపు అన్ని టీమ్స్ కూడా ఐసీసీకి వాళ్ళ స్క్వాడ్స్ని సబ్మిట్ చేయాలి. ఇది ఐసీసీ రూల్. తాజాగా 2 T20 మ్యాచ్లు జరిగాయి వెస్టిండీస్తో. ఈ 2 T20 మ్యాచ్ల్లోనూ మనం ఓడిపోయాము, కానీ ఒక్క ప్లేయర్ 2 మ్యాచ్ల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతనే తెలుగు కుర్రాడైన తిలక్ వర్మ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అతనేదో చాలా ఈజీగా షాట్స్ ఆడడం లేదు, చాలా మెచ్యూర్డ్ క్రికెట్ ఆడుతున్నాడు. వికెట్స్ పడినప్పుడు సింగిల్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాలి అన్నప్పుడు ఒక్కసారిగా స్ట్రైక్ రేట్ని పెంచుతున్నాడు. కేవలం 2 T20 ఆడిన బ్యాట్స్మెన్గా అతను బ్యాటింగ్ చేయట్లేదు. ఇప్పటికే ఒక 40-50 T20 మ్యాచ్లు ఆడి అనుభవం ఉన్న ఆటగాడిలా గేమ్ ఆడుతున్నాడు. సీనియర్ ప్లేయర్స్ అందరూ అవుట్ అవుతుంటే అతను మాత్రం క్రీజ్లో నిలబడి సూపర్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తిలక్ వర్మకు సపోర్ట్ పెరిగిపోతోంది. 4 స్థానం కోసం వరల్డ్ కప్ స్క్వాడ్లో అతన్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతోంది. అతనికున్న ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడమే. మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే అది ఏ టీంకైనా ఒక బలం లాంటిదే అని చెప్పాలి. అండ్ తిలక్ వర్మ లాగా మెచ్యూర్డ్ క్రికెట్ ఆడుతూ ఒక మంచి స్ట్రోక్ ప్లేయర్ ఉంటే ఇంకా మంచిగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది వరల్డ్ కప్ లో. అయితే వరల్డ్ కప్ లాంటి టోర్నీస్ కి వెళ్లే ముందు ఏ టీమ్ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయదు. వరల్డ్ కప్ ముందు వరకు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్న యంగ్ ప్లేయర్స్ ఉన్నా సరే ఒక్కసారిగా సీనియర్ ప్లేయర్స్ అందరూ స్క్వాడ్ లోకి వస్తారు. ప్రెజర్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు సరిగ్గా ఆడలేరేమో అని చెప్పి సీనియర్ ప్లేయర్స్ పైన నమ్మకం ఉంచుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం తిలక్ వర్మ పైన నమ్మకం ఉంచి టీంలో పెట్టుకుంటే అతను మెరాకిల్స్ చేస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మరి తిలక్ వర్మను వరల్డ్ కప్ స్క్వాడ్లో చేర్చాలా వద్దా, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వెస్టిండీస్తో మనకు T20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే 5 మ్యాచ్ల T20 సిరీస్లో 2 మ్యాచ్లు ఓడిపోయాము. ఇంకొక T20 అంటే 3rd T20 మనం గెలిస్తేనే ఈ సిరీస్లో నిలబడతాము. లేదంటే 2 ఆప్షన్స్, తర్వాత 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ని డ్రా చేసుకోవడం, లేదా సిరీస్ని వెస్టిండీస్ చేతిలో పెట్టి రావడం. మరి హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడో వెయిట్ చేసి చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.